చాలా హైట్ లో ఉందండి ఇది, అంటే మాల్ రోడ్ వెళ్లే దగ్గరలోనే ఉంటది వ్యూ పాయింట్. అయితే ఇక్కడ మనం వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. డార్జిలింగ్ లోనే నా ఆశ అయితే తీరిపోయేలా ఉంది. లోకల్ మిర్చేనా? రకరకాల ఫ్రూట్స్ అయితే నాకు కనిపించాయి. చివరి ఇది జూ పార్క్ నుంచేనండి. ఆ పైకి వెళ్తే పక్కనే మాల్ రోడ్ ఉంటుందంట, 1.5 కిలోమీటర్లు ఉండొచ్చు. నేనైతే నడిచి వెళ్తున్నా. ఇక్కడ ఇల్లుని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, చాలా హైట్ లో ఉందండి ఇది, అంటే మాల్ రోడ్ వెళ్లే దగ్గరలోనే ఉంటది వ్యూ పాయింట్. అయితే చాలా బాగుందండి, ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది, మొత్తం క్లీన్ గా ఉంది. ఎంజాయ్. బాగుందండి. మాల్ రోడ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ. మనం అయితే అటు నుంచి వచ్చామండి, ఈ విధంగా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ పావురాలను చూపిస్తారండి. వామ మనం ఫీడ్ కూడా ఇవ్వచ్చు అంట ఇక్కడ. అండ్ ఈ మాల్ రోడ్ వెంట నడుచుకుంటూ పోతే మరో అద్భుతమైన లొకేషన్ మనకి కనిపిస్తుంది. చూడండి, మనం ఎంతో హైట్ లో వచ్చామండి. అసలు కింద అయితే ఈ మేఘాలు కప్పేయడం వల్ల కింద కనబడట్లేదు. అక్కడ కుక్కల సంఘం ఉన్నాయండి, వాళ్ళైతే గొడవ పడుతున్నారు. ఎవరైతే వెహికల్ మీద వెళ్తూ ఉంటారో ఇటువంటి లొకేషన్ అయితే మిస్ అయినట్టే. సో ఇక్కడ నుంచి మొదలవుతుంది మన మాల్ అయితే. ఇక్కడ మనకి బట్టలు కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా ఇక మనం తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఒక టీ షర్ట్ అయితే నచ్చిందండి, కాకపోతే ఎంత అంటారు బాయ్, కింద ప్రైస్ కా 750. ఫైనల్ కితనాదే? 500. మ్యామ్ అబ్ కైసే హై? ఇదర్కే ఆయనా? జీ. అచ్చా, స్వెటర్ నే లింగి క్యా హై? స్వెటర్స్. ఓ కితనా హై? ఎలా? హా 350. గిఫ్ట్ కార్డ్ లే లే సక్తి, డెలివరీ. ఇదిగోండి మొత్తం స్వెటర్లు, షర్టులు, మనకి టోపీలు, ఏం కావాలన్నా అవి తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మంచి మంచి బట్టలు ఉన్నాయండి. మా ఏ కితనా హై? 700. ఈవిడ ఎక్కువ చెప్తుంది. థ్యాంక్ యూ. మంచి మంచి స్వెటర్స్ అయితే బట్టలు ఉన్నాయండి ఇక్కడ, మొత్తం ప్రీమియం క్వాలిటీలే. అంటే చూస్తుంటేనే తెలుస్తుందండి ఇక్కడ మాల్ ఏ విధంగా ఉంది ఏంటనేది. ఇక్కడ గొడుగులు కూడా ఉన్నాయండి. బాయ్ కితనా హై? 250. వావ్, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎక్కడో మనం వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. సో డార్జిలింగ్ లోనే నా ఆశ అయితే తీరిపోయేలా ఉంది. ఈ ప్లేస్ ఏదైతే ఉంది చూసారు, ఫుల్ ఖాళీగా ఉంది అనమాట, ఒక గ్రౌండ్ లెవెల్ గా బాగుంది. కొండ మీద ఇది, ఒక వెహికల్ కూడా వెళ్ళట్లేదు, ఓన్లీ మనుషులే నడుస్తున్నారు. అబ్బాబాబా, ఇది ఎక్కడో ఇంగ్లాండ్, అమెరికా, వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా నేనైతే. సో చూసారా, ఇక్కడ కట్టడాలు అటువంటివండి. మాల్ రోడ్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఫుల్ వీడియో చూపిస్తాం మీకు. అదిగోండి, అక్కడ చూసారా, ఎక్కాలనుకుంటే ఆ గుర్రాలు కూడా అద్దెలు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ గుర్రాల్లో చూసారండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా బయట. అయితే లోకల్లో దొరికే ఈ బటర్ అనుకుంటా ఇది. ఆ తర్వాత ఏ క్యా హై మ్యామ్? మిర్చి. లోకల్ మిర్చి ఏనా? ఆహా, బహుత్ టేస్టీ హై. ఓ బాగుందండి, స్పైసీ అవుతాయి. ఆహాహా, సో ఇది లోకల్ మిర్చి అండి. ఆ తర్వాత ఇది లోకల్లో దొరికే పుట్టగొడుగులు. సో ఇదిగోండి, ఫ్రెష్ గా తెచ్చారు పుట్టగొడుగులు ఇక్కడ అయితే. ఏ క్యా హై మ్యామ్? చాయనా? చాయ్ అంట ఇది, చూడండి. సో ఇక్కడే పండిస్తారు, ఇక్కడే మార్కెట్లో ఇదంతా అమ్మేస్తారు. సో ఇదంతా చాయ్ అనమాట. ఈ మాల్ రోడ్ అనేది తిరగడానికి బాగుందండి మొత్తానికి. మనకి ఏం కావాలన్నా ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. సో తిరగడానికి, తినడానికి, మనకి బట్టలు, ఏం కావాలన్నా ఈ మాల్ రోడ్లో దొరుకుతుంది. ఇక్కడ ఈ మాల్ రోడ్లో తిరిగి తిరిగి అలసిపోయినండి, అందుకే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. ఇదేంటిది ఇంత గట్టిగా ఉంది, మొత్తం వచ్చేసింది చూసారా, మొత్తం గడ్డి గడ్డేసింది. ఏందిరా నాయన ఈ ఐస్ క్రీమ్ ఇంత గట్టిగా చేశారు. సో అది సెంటర్ అండి, సెంటర్ నుంచి ఈ కింద కూడా వెళ్ళొచ్చు. చాలా మంది కిందకైతే వెళ్తున్నారు. కింద షాప్ ఉందో ఏందో మరి. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఈ పావులాన్ని అయితే ఫీడ్ ఇస్తున్నారు, చాలా బాగుంది. వావ్, ఎక్కడెక్కడో నుంచి వస్తున్నాయండి ఈ పావురాలను అయితే. ఇక్కడ నా ముందలు చూసారా ఈ పిల్ల అయితే, బాబ్రే
సైలెన్స్ కూర్చున్నది, హ్యాపీగా జర్నీ చేస్తుంది. ఈ మాల్ రోడ్ అంతా తిరిగేస్తుంది పాప. ఈ మాల్ రోడ్లో మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చండి, అంటే మనకి ఏదైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం సరదాగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చినా కానీ సరదాగా గడపచ్చు అనమాట. ఇక్కడ ఇదంతా మనం ఫొటోస్ దిగొచ్చండి. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జరిగేలా ఉంది ఇక్కడ. ఇది వేరే దేశం ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా వచ్చాను. ఇక్కడ నుంచి బాగుంది, ఆఫ్ సీజన్ అనుకుంటా అందుకే తక్కువ మంది వచ్చినట్టు ఉన్నారు. సో మిత్రులారా, మీరు రావచ్చు ఈ డార్జిలింగ్కి, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే మనం మనాలికి, శ్రీనగర్కి, జమ్మూకి వెళ్ళేంత పైసలు ఉండకపోవచ్చు. కాకపోతే మన వెస్ట్ బెంగాల్ అనేది పక్కనే కదా, ఒడిశా వచ్చిన తర్వాతనే అది. నేనైతే అస్సాం మేఘాలయలో ఉంటున్నాను కాబట్టి ఏదో కింద మీద అణిగిమని ఏదో ఒక విధంగా వచ్చాను. రావచ్చు ఎప్పుడనంటే డిసెంబర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారా ఎప్పుడు ఎండ పడుతుందో, ఎప్పుడు వాన పడుతుందో తెలుసుకోవడం కష్టంగా ఉంది. సో అవతల వైపు అయితే ఎండ పడుతుంది. అండ్ ఇప్పుడు నేనైతే ఒక మహాకాల్ మార్కెట్ రోడ్కి వెళ్తుంటే అటువైపు మంచు పడుతుంది, మేఘాలు కమ్మేస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో కిందున్న టౌన్ల కంటే ఈ డార్జిలింగ్ అనేది చాలా చల్లగా ఉంటుంది. అందుకే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధికారుల కోసమని రిసార్ట్స్ అయితే ఏర్పాటు చేసేవారు. కనిపించే ఈ సెంటర్ పాయింట్ అంతా కూడా హిల్ స్టేషన్ అండి. చౌరాస్తాలో దొరికే రిసార్ట్స్ అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. సినిమాలు యాక్ట్ చేసే కొందరు హీరోలు హీరోయిన్లు కూడా వస్తూ ఉంటారంట. ఇక్కడ షూటింగ్లు కూడా జరుగుతుండేయండి. అండ్ చౌరాస్తా అనే సినిమా కూడా ఇక్కడే తీసారంట. చౌ అంటే నాలుగు, రాస్తా అంటే దారులు. నాలుగు రోడ్లు కలిసే ప్రదేశాన్నే చౌరాస్తా అని పిలుస్తారు. నేనైతే ప్యాకేజ్ తీసుకోలేదండి, అండ్ గైడ్ ను కూడా ఎవరిని పెట్టుకోలేదు. ఓన్ గా స్వతంత్రంగా తిరుగుతున్నా, అందుకేనేమో కొన్ని ప్లేసెస్ కూడా చూడలేకపోయా. ఒకవేళ ప్యాకేజ్ తీసుకుంటే ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ చేసి మళ్ళీ మన ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఈ డార్జిలింగ్ అందాలన్నీ తనువు తీర ఆస్వాదించాకే వెళ్తానని పట్టుపట్టి ఒక్కడనే తిరుగుతున్నా. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాలను చూస్తే ఎక్కడో లండన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా నేనైతే. దీని పక్కనే హోప్ గ్లీనరీ అని ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంటది. దగ్గరగా 150 సంవత్సరాల ఓల్డ్ అంట ఈ గ్లీనరీ. అయితే హోమ్ స్టే కి రిటర్న్ వెళ్ళటానికని క్యాబ్ రెడీగా ఉండడం వలన ఆ ప్లేస్ అయితే మిస్ అయ్యాను. మీరు గనుక డార్జిలింగ్ వచ్చినట్లయితే ఒక్కటి మిస్ కాకుండా చుట్టేయండి. సో ఇప్పుడైతే బస్ స్టాండ్ వెళ్ళడానికి ఒక చిన్న సందు నుంచి వెళ్తున్నా. బస్ స్టాండ్ జాబో. సో బస్ స్టాండ్ వెళ్ళడానికి మరి ఇంత చిన్న దారింది ఏంటి. సో ఈరోజు అయితే తిరిగి చాలా అలసిపోయాను. ఆ పైనుంచి వచ్చానండి మాల్ రోడ్ ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఇది ఒక చిన్న సంధి అండి. కింది నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళంతా అలసిపోతున్నారు అన్నమాట. చాలా దూరం నుంచి అండి. వామ్మో ఎంత హైట్కి ఎక్కుతున్నారో మన. ఈ బళ్ళు అయితే తిరుగుతున్నాయి, అంటే ఇది మెయిన్ రోడ్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఆ కిందకే వెళ్ళాలనుకుంటా, అడుగుదాం ఇక్కడ. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇదైతే మాల్ రోడ్ కాదులేండి, లామా రోడ్ ఏదో ఉంది. ఒక్కడిని ఎట్లా తిరిగితే మజా వేరే అండి, అంటే కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం. ఇక్కడ మళ్ళీ ఇంకో సంధి ఎదురయ్యిందండి. ఎన్ని సందులు, ఎన్ని సమాసాలు దేటుకోవాలో అట్లనే ఉంటుంది. వావ్, ఇక్కడ మరో బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు చూపిస్తా. వావ్, బాగుంది కదా. మధ్యలో ఒక చిన్న మసీద్ ఉంది, చిన్నది కాదు పెద్దదే. సో మాల్ రోడ్ కాకుండా కిందకి దిగామంటే ఇక్కడ కూడా కొన్ని మాల్స్ అయితే మనకి ఎదురవుతుంటాయి. మాల్స్ అంటే మరి ఇంకేం కాదు, మనకి కావలసిన వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇందులో సగానికి సగం నేపాల్ వాళ్ళే ఉంటారు కదా. వామ్మో ఇదేంది నాయన, మొత్తం చెప్పుల్లే మూత కట్టేసినట్టున్నారు ఆ షాప్ అంతా. వావ్, ఇక్కడ షూస్ అయితే బాగున్నాయండి. ఇది అసలైన మాల్ అండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ బజార్లో అంటే బస్ స్టాండ్ వెళ్తున్న దగ్గరలో ఒక చిన్న స్టాల్ అయితే కనిపించింది నాకు. అయితే రకరకాల ఫ్రూట్స్ అయితే నాకు కనిపించాయి చూడండి. దీన్ని ఏమంటారో అడుగుదాం మేము. ఏ క్యాక్ అయితే అరుచా, హిందీ నేపాలి, నేపాలిని అది బొప్పాయి ఉంది. ఆ తర్వాత ఇది కూడా కొత్తగా ఉంది నాకైతే, చివరి. సో చివరి అంటారంటండి లోకల్ పాలిష్. ఏ ఫ్రూట్ అయినా స్మెల్ అయితే రాలేదు. ఇది మాత్రం కొంచెం స్మెల్గా ఉందండి.
బాగుంది మొత్తానికి. ఇది చూసారా కొంచెం సపోర్ట్ పల్లానే ఉన్నాయి. ఏ క్యాక్ బాగుంది వాసన. ఆ ముక్కులు ఏందో మరి చూపి దిజీనా దికానే కలిగే. ఇదేంటిది నాయన గట్టిగా ఉందండి ఇది. పంది మాంసాన్ని కోసి ఇది చేస్తారు కదా దాంట్లో ఉంది. మేఘాలయలో నేను చూసాను, కాపుతే అది కాదు వేరే అనమాట. ఇది చాలా గట్టిగా ఉంది. ఏం తింటారో ఏసే కాదే సూపర్ చేసే. అచ్చా టేస్ట్ చెయ్యాలి యాక్చువల్ గా, కాకపోతే డబ్బులు లేక తీసుకోవట్లేదు. సో ఇందా మీకు చూపించాను కదా పచ్చిమిర్చిలు. సో ఇంత రా ఉంటాయి కదా, లోకల్లో దొరికే పచ్చిమిర్చులతోనే వీళ్ళైతే తయారు చేస్తారు. సరే చింతపండు మన దగ్గర కూడా దొరుకుతుందండి. టామరిన్ ఒకటి తినాలనంటే తినండి అన్నారు. ఒక ఫ్రూట్ నైతే తింటా. బాగుందండి, మస్తుగా ఉంది ఈ ఫ్రూట్ అయితే. కాకపోతే లాస్ట్ లో చేదుగా ఉంది నాయన. ఈ ఫ్రూట్ అయితే కొంచెం చేదుగా ఉంది. మరి ఇవైతే ఫ్రీగా వాళ్ళు ఇవ్వరు కదా. టేస్ట్ కోసం వీళ్ళ ఇంకో ఫ్రూట్ నైతే ఇస్తున్నారు. ఏ క్యాక్ అయితేనే చివరి సీడ్ ఉంది కదా, ఆ సీడ్ అయితే పిండేశారు అన్నమాట. అయితే పూరకానే ఇక మొత్తం తినేయాలంట. స్వీట్ ఉందండి ఇది, బాగుంది స్వీట్ ఉంది. స్వీటే బాగుందండి. థ్యాంక్ యూ మా. సో కింద అయితే చాలా ఉన్నాయండి షాపులు. ఆ మీద మాల్ రోడ్లోనే ఎక్కువ దొరుకుతుంది అనుకున్నా, కాకపోతే ఇక్కడ కూడా బౌల్ ఉన్నాయి షాపులు. హలో దోస్తో కైసే. ఆ అమ్మ అయితే నాకు ఇచ్చింది కదా ఆ ఫ్రూట్ అయితే కొంచెం నోట్లో వండిపోతుంది. అండ్ ఫైనల్ ఈ ఫ్రూట్ అయితే ఉంది, కంప్లీట్ చేసేద్దాం. బాగానే ఉంది కానీ లాస్ట్లో చేదుగా ఉంది. సో కింద వచ్చిన తర్వాత ట్యాక్సీలు సుమోలు కనిపిస్తున్నాయి. అదిగోండి చూసారా ఆ చివర దాకా ఉన్నాయి కార్లు. సో ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది చౌక్ బజార్ అండి. ఇక్కడ కూడా చాలానే బజార్లు అయితే ఉన్నాయి. అసలు ఒక రోడ్డుకి ఎన్ని కార్లు వెళ్తాయో, ఎన్ని ట్యాక్సీలు, ఎన్ని సుమోలు వెళ్తాయో నాయన లెక్క పెట్టలేము. అసలు ఈ డార్జిలింగ్లోని టూరిస్ట్ ప్లేస్ ఈ విధంగా ఉంటే ఇంకా ఎవరూ ఆపలేరు అన్నమాట. బస్ కాంప్లెక్స్ అయితే మనం దగ్గరలో ఉన్నామండి, అందుకనే ఇంత ట్రాఫిక్ అవుతుంది. ఇది మొత్తం డార్జిలింగ్ స్టేషన్ అనమాట, కాంప్లెక్స్ అంటారు. ఫ్రెండ్స్ ఈ కాంప్లెక్స్ లో ఒక అక్క అయితే ఆకుకూరలు అమ్ముతున్నారండి, లోకల్లో దొరికే డిష్ అనమాట. నైట్ ఇది తిన్నట్టుంది. చాలా రకాలుగా ఉన్నాయి, మనకైతే అడగలేము. ఏ క్యాక్ అయితే ఇది రైకా పత్తా అవర్ ఏ అంట నేపాలీనే. ఓ ఇస్కూస్ పల్బీ ఏనా ఓబి కాదే. అచ్చా అదంటే మనకి తెలుసు కొత్తిమీర ఆరు ఏ లింగ్డో 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 అంటారంట. ఆరు ఏ లోకల్ కా మిర్చి. ఓ లోకల్లో దొరికే మిర్చి అంట ఇది. ఓ బెంగో కా. అచ్చా ఇది చూసారా ఫ్రెండ్స్, వెదురు కర్రల తాలూకు అనమాట. ఇది బాగుంది మొత్తానికి. నిన్న ఎక్కాను కదా, అంటే సిలిగురు నుంచి డార్జిలింగ్కి ఒక బస్ ఎక్కాను కదా. సో గవర్నమెంట్ బస్ ఉండే అది నా ముందులో ఉన్నాయి. అదుండి రెండు ఉన్నాయి. ఒకవేళ వస్తే బస్సే ప్రిపేర్ చేయండి, ఎందుకంటే వ్యూ పాయింట్ చాలా మనకి చూపిస్తాయి. కట్టి 30 రూపాయలు అంట, తిందాం అనుకున్నా కాకపోతే వద్దులేండి. ఇక్కడ బస్ స్టాండ్ పక్కన ఆలు లోపలేసి బయట పిండితో ఇదేస్తారండి. బాగుందండి. మనం మళ్ళీ ఆ విలేజ్ కి వెళ్ళడానికి అక్కడ ఒక వెహికల్ ఉంటుందండి. సో 4 గంటలకు ఉందంట. ఇక్కడ 10 గంటలకు వచ్చి మళ్ళీ 4 గంటలు రిటర్న్ అయితే పోతున్నా. అవి తప్పపోయింది అనుకో ఆ బళ్ళు అంతా దొరకదు అన్నమాట. ఇక్కడ నా వెనకాల ఉన్నాయి కదండి బోల్డ్ ట్యాక్సీలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఒకవేళ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనం రిజర్వ్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే విలేజ్కి వెళ్తాయి అన్నమాట ఈ ట్యాక్సీలు. సో రాత్రికి మళ్ళీ డిన్నర్ అయితే రెడీ అయిందండి. సో ఈ కూర ఏందో మరి ఐడియా లేదు,
బీరకాయ అనుకుంటా ఇది. ఇది ఒక మళ్ళీ వెరైటీగా ఉందండి కూరలు అయితే. ఈ బాక్స్లో వేసారు చూడు, అది వెరైటీగా ఉంది. ఇంకా కూర తిని చూపిస్తా. బీరకాయ ఉంది, ఈ కూర ఒకటి తిని చూపిస్తా. బాగుంది. టేస్టీగా ఉంది. వీళ్ళు వండే విధానం కూడా బాగుందండి మొత్తానికి.